ఆఫ్రికాలో లిబియాలో క్రైస్తవురాలైన ఒక యువతికి జరిగిన యథార్థ గాథ. ఒక అమ్మాయి చాలా నెమ్మది కలిగిన అమ్మాయి. ఆమె క్రైస్తవురాలి. ఆ అమ్మాయి ఫోన్ కొనుక్కుంది. కొనుక్కున్న తర్వాత ఇదిగో నే ఫ్రెండ్స్ కొనుక్కున్నానని లోక స్నేహితులకు చూపెట్టింది. ఆ చూపెట్టిన తర్వాత లోక ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి ఇదిగో ఇది ఇలా ఉంటది అని లోక ఫ్రెండ్స్ ఆమెకు అలవాటు చేశారు. యూట్యూబ్ లోకి వెళ్తే ఇదిగో ఈ విధంగా వస్తాయి. క్రైస్తవురాలే అండి కానీ దేవుని గురించి ఎక్కువగా తెలియదు. అలా తెలియకపోతేనే తల్లిదండ్రులలో పెంచకపోతేనే మారిపోతుంది. అది స్వతంత్రంగా మారిపోయింది. వచ్చేసరికి చూస్తూ 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 ఒక దాంట్లో డ్రగ్స్ ఈ విధంగా మత్తునిస్తాయని చెప్పింది. ఆ వీడియో చూసిన ఆమె వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసింది. ఇదిగో యూట్యూబ్ లో ఇలా డ్రగ్స్ ఉన్నాయి, తీసుకుంటే మత్తు వస్తుందంట, అవి ఎక్కడ దొరుకుతాయి అని అడిగింది. వెంటనే ఆ అమ్మాయిలు ఇలా పెడితే పైసలు పెడితే ఈ విధంగా ఇక్కడ వస్తాయి, ఈ కంపెనీలో చాలా రేట్ గా ఉంటాయి, మత్తుగా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు, వెంటనే ఆమెని లిబియా కంట్రీకి తీసుకెళ్లి ఆమెకు డ్రగ్స్ ఇప్పించిన తర్వాత తల్లికి చెప్పకుండా తండ్రికి చెప్పకుండా 12 గంటలకు మధ్యాహ్నం బయటికి వెళ్ళిన తర్వాత ఆ డ్రగ్స్ ఎప్పుడైతే ఆమె కొనుక్కుని అక్కడే ఆగకుండా అక్కడే అలవాటు చేసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ మత్తు తింటూ వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తూ రోడ్డు మీద మత్తులా పడిపోయి ఊతూ వెళ్ళిపోతుంది. అలా ఊతూ ఆమె బస్ స్టాండ్ దగ్గర చేరిన తర్వాత ఆమె బస్ ఎక్కి ఇంటికి వస్తున్నప్పుడు మధ్యలో బస్సులో పడింది. కొద్దిసేపటికి ఆమెని లేపిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక్కసారి ఆలోచించింది, ఏంటిది ఇంత దారుణంగా ఉంది, ఈ మత్తేంటి ఇంత విచిత్రంగా ఉంది అని ఒక ఆలోచన కలిగింది. దిగిన తర్వాత అమ్మాయి బస్సు దిగి ఎక్కడ ఉందో తెలియక దిగిపోయి బస్సు పంపించేసింది. ఆమె మాత్రం ఉంటుంది. ఆమె కొంచెం దూరం ప్రయాణం చేసేసరికి రాత్రి అవుతుంది. ఆ రాత్రి ఎందుకు దిగిందో తెలియదు. దిగిన తర్వాత చాలా మంది అబ్బాయిలు ఆ రోడ్డు మీద వస్తున్నారు. దొరికిందని ఒక సంబరంతో ఎప్పుడు ఈమె నేను ఈ విధంగా మారిపోయినట్లు ఈ విధంగా ఇంత దారుణంగా నా లోక స్నేహితులతో స్నేహం చేసి నాకు నేను నా జీవితాన్ని కోల్పోతున్నాను ఏంటి అని దుఃఖిస్తూ ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ నడి రోడ్డు మీద వెనక నుంచి వచ్చిన వాళ్ళు వస్తున్నారు. ఆ విషయాన్ని ఆమె గమనించారు. ఎప్పుడైతే ఆమె దేవునికి మొరపెట్టి దేవాన్ని తప్పు చేశారు, ఇంత ఎవరి దశ ఈ విధంగా ఉంటుందో నాకు తెలీదు అని తల్లిదండ్రులని విడిచిపెట్టారు, బంధుమిత్రులను విడిచిపెట్టారు, ముఖ్యంగా నేను విడిచిపెట్టి ఇగో ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే పట్టుకున్నాను, ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ నాకు అలవాటైందో నేను నాశనం అయిపోయాను, నా జీవితం సర్వ నాశనం అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభువా అని మొరపెట్టుకుంటూ నరి రోడ్డు మీద ఒక్కతే ఏడుస్తుంది. అక్కడి నుంచి ఎవరు అది ఆమె గమనించాల. వాళ్ళు వస్తున్నప్పుడు వెంటనే ఆమెని చెయ్యి ముట్టూ ఎప్పుడైతే ముట్టాలని ఆలోచన వాళ్ళకి కలిగిందో ఆ ముట్టుతోటే వెంటనే సింహం వచ్చిందండి. ఆ యవ్వనస్సుని పట్టుకుని చీల్చేసి ఈ అమ్మాయి చూసిన ఆమె పరిగెత్తుకొని ఉరికిందండి. ఉరికిన తర్వాత ఆ సింహం ఆమెను ఏమన్నా వాళ్ళనే వెంటబట్టి వెళ్ళేసేలా మొత్తం వాళ్ళని చీల్చిపడి వెంటనే అక్కడికి ఒక బస్సు వచ్చింది. వెంటనే ఆమె పరిగెత్తుకుని పోయి ఒక 5 నిమిషాలు అక్కడ దమ్ము తీసుకోవాలని ఆగితే వెంటనే అక్కడ బస్సు వచ్చింది. ఎక్కింది వెళ్ళింది. అప్పుడు అనిపించింది నా కొడుకు దేవుడు ఇంత ఆలోచిస్తున్నా, ఈ రోజు నా పని అయిపోయేది, ఈ రోజు నేను చచ్చేదాన్ని డ్రగ్స్ వలన ఇక్కడ దిగడం వలన ఇంత రాత్రి ఉండడం వలన వా యువరత్తులు వచ్చడం వలన జీవితం కోల్పోయేది. అప్పుడే తండ్రి నా ఆశను తీర్చాడు, నా మనవి ఆలపించాడు, నాకు ఒక మరొక అవకాశాన్ని ఇచ్చాడని బస్సులో ఏడ్చుకుంటూ మనోభావానికి గురయ్యి చాలా ఏడ్చి ఇంటికి వచ్చేసి ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడలేదు. వెళ్ళింది ఫేస్ వాష్ చేసుకుంది, బైబిల్ ముందు పెట్టి చదువుకున్న తర్వాత ఒక సేవకురుగానే మారాలి అని ఆలోచన కలిగి జీవిస్తుంది. ఆమె ఎదిగి దేవుళ్ళు అలవాటై పోయి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని గొప్ప మొబైల్స్ అనేవి చాలా దారుణం. మీ పిల్లలు యువతి కానీ యువకుడు కానీ మొబైల్స్ పట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాగా కేర్ తీసుకోవాలి.